మకుట అభిషేకం నాల్గవ భాగం. గత నాలుగు దినాలుగా తప్పకుండా వచ్చి కలుసుకునే దుర్జయుడు ఆ రాత్రి జగద ఉన్న గదిలోకి ప్రవేశించలేదు. ఆమె అతని రాక కోసం సహస్ర నేత్రాలతో నిరీక్షిస్తున్నది. నగరాగంట 10 కొట్టడం తడవుగా రహస్యంగా లోపల ప్రవేశించే దుర్జయుడు రాకపోవడం ఆమెను సందిగ్ధంలో పడేసింది. ఇచ్చిన మాట నెరవేర్చుకోడా, తనన్ను అవమానపరిచి తన యవ్వనాన్ని అనుభవించడానికి నాలుక చివరి నుండి మాట్లాడిన మాటలేనా అవి? అడవి మనిషి కంటబడితే దుర్జయుడు బ్రతికి రాగలడా? తాను నమ్మిన దుర్జయుణ్ణి కాపాడటం తన ధర్మం కదా. తన జీవితాన్ని మెరుగుపరుస్తానని, జీవితాంతం ప్రాణ సమానంగా చూసుకుంటానని మాటిచ్చాడు. దుర్జయుణ్ణి కాపాడటం తన ధర్మం కదా, ఏం చేయాలి మరి? తను వెంటనే అనేక విధాలైన ప్రశ్నలతో బుర్ర వేడి చేసుకున్నది. మనస్సు అతని రాక కోసం నిరీక్షిస్తున్నది, కానీ అతను మాత్రం ఎంతకీ రావడం లేదు. తన కర్తవ్యం గురించి తీవ్రంగా యోచించింది. మహర్షి పరోపకారిగా తనే దుర్జయుణ్ణి వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్ళి కలుసుకోవాలనుకున్నది. మహర్షిగా ఆ రాత్రి బయట అడుగు పెట్టబోతే భటులు అడ్డగించారు. గడప దాటి వెళ్లేందుకు వీలు పడదని రాజాజ్ఞను వెల్లడించారు. తనన్ను మహారాజు అనుమానించాడేమో అని జగద నిరుత్సాహంతో నిట్టూర్పు విడిచింది. దుర్జయుణ్ణి కలుసుకునే విధానం కోసం తికమకపడుతోంది. ఆలోచనే గాని అవకాశం కుదరలేదు. ఉన్నట్టుండి ఆమె మెదడులో ఏదో ఉపాయం తళుక్కుమన్నది. నిటారుగా లేచి నిలబడింది. ఆమె కళ్ళు చుట్టూ చూస్తున్నాయి. రెప్పపాటు కాలం యోచించింది. వంటిన ఉన్న మహర్షి దుస్తులు తీసేసి జగద దుస్తుల్ని ధరించి అద్దంలో చూసుకొని అందాన్ని సరిచేసుకున్నది. దగ్గరలో ఉన్న భటుణ్ణి చూసి చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది. అంత క్రితం అక్కడ ఆడదాన్ని చూడలేదు అతను. మహర్షి అందరి కళ్ళలోనూ కారం కొట్టి రహస్యంగా ఒక అందాల చిన్నదాన్ని తెచ్చుకున్నాడని భటుడు అనుమానించాడు. అయితే మహర్షి లోపలుండగా ఆ ఆడది తనన్ను పిలవడమేమిటి? అందులో ఆ పిల్ల రాకుమారి ఇష్టసఖి జగద. తనకు తెలియకుండా ఆమె నగరం చేరడం, మహర్షికి అండగా ఉండటం భటుడికి చిత్రంగా తోచింది. ఆమె నిప్పులాంటిదని క్రితం అనుకునేవాడు. అంతలోనే అతని నమ్మకం వమ్మైంది. ఎంతైనా ఆడది, అందులోనూ అందగత్తే. ఆడది పిలవగానే రాననడం తెలివి తక్కువనిపించింది. అతని కళ్ళు చుట్టుపక్కల కావలి కాస్తున్న భటులని చూస్తున్నాయి. ఎవరి పనుల్లో వాళ్లున్నారన్న నమ్మకం కలిగింది. విజయ గర్వంతో ఊపిరి పీల్చుకొని భటుడు లోపల అడుగుపెట్టాడు. జగద అతగాడిని ప్రేమించినట్టు అభినయించింది. భటుడు చిత్తైపోయాడు. జగద సమయం కనిపెట్టి తన చెంగుని అతని మెడకు చుట్టి బిగించబోయింది. భటుడు వెంటనే ఉలిక్కిపడి చేతపట్టిన బల్లాన్ని ఆమెలో గుచ్చబోయాడు. జగద విసురుగా కాలును పైకెత్తి గట్టిగా తన్నింది. అతని చేతిలోని బల్లాన్ని విసురుగా గుంజి అవతలపడేసింది. గొంతు క్షణాక్షణానికి బిగుసుకోవడంతో అతను మాట్లాడలేక తన్నుకుంటున్నాడు. జగద తన శక్తినంతటినీ కూడదీసుకొని అతన్ని తాడుతో కదలటానికి వీలు పడకుండా బంధించింది. అతని నోట్లో అతని కండువానే కుక్కింది. తను ఆడది, అతను మగవాడు అనే వ్యత్యాసం మరచిపోయింది. అతని దుస్తులను తీసుకొని ధరించింది. కాషాయ వస్త్రాలని, మీసం గడ్డం వగైరాలను భటుడికి తగిలించి అతన్ని మూలగా నెట్టింది. బల్లాన్ని చేతపట్టి విజయగర్వంతో నవ్వింది. మిత్రమా, నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషం. తిరిగి వచ్చి మహర్షిగా మారే వరకు అక్కడే విశ్రాంతి తీసుకో అని జగద అన్నది. భటుడు కళ్ళప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోయాడు. జగద సామాన్య భటుడుగా భటుల్లో కలిసిపోయింది. మెల్లగా దిక్కులు చూస్తూ ముందుకు సాగిపోతున్నది. కోట ప్రాంగణం నుంచి రాజబాట మీద అడుగుపెట్టింది. ముందుకు వెళ్తున్న ఆమె ఠక్కున ఆగింది. అప్పటికప్పుడే శరీరం బరువెక్కినంత పనైంది. ఎటు వెళ్లేందుకు వీలు పడకుండా నలుగురు భటులు ఆమెను చుట్టుముట్టారు. చేత పట్టుకున్న పొడగాటి బల్లంను సరిచేసి పట్టుకొని సమయం కోసం ఎదురు చూస్తూ మౌనంగా అడుగు ముందుకు వేయబోయింది. భటులు కత్తులు దూశారు. వాళ్ళు తనన్ను చేరకుండా బల్లంను విసురుగా తిప్పి వాళ్లతో పోరాటానికి ఉపక్రమించింది. తను ఒక్కతే, తనతో పోరాడుతున్నది నలుగురు. క్రమేపీ భటుల సంఖ్య పెరిగింది. ఎంత శక్తిని కూడదీసుకొని పోరాడుతున్నా ఆడది కనుక క్రమేపీ అశక్తురాలైంది.
చేతిలో బల్లెం జారి కింద పడింది. భటులు ఆమెను కదలకుండా బంధించారు. అదే సమయంలో గుర్రం మీద అటు వెళ్తున్న దుర్జయుడు వాళ్లను చూసి ఆగాడు. అతగాణ్ణి చూడటంతో జగదకు శరీరం తేలికైంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తనకు దుర్జయుడు సహాయపడతాడని తలచింది. జరిగిన విషయం దుర్జయుని ఎదుట విశదపరిచారు భటులు. దుర్జయుడు మండిపడ్డాడు. అంతేకాదు, జగదను నయవంచకురాలని, ప్రభుత్వం కళ్ళు కప్పి ఏదో కుట్ర జరపబోతుందని అనరాని మాటలన్నాడు. అంతేకాకుండా ఆమెను కదలటానికి వీలు పడకుండా బంధించి చీకటి గుహలో పడేయమని ఆజ్ఞాపించాడు. జగదకు మతిపోయినంత పనైంది. తీయని మాటలతో తనన్ను నమ్మించిన దుర్జయుడేనా తనన్నంతగా దూషించేదన్న అనుమానం బయలుదేరింది. క్షణం అలాగే చూసింది. ఏమిటలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు అని దుర్జయుడన్నాడు. తీసుకుపోండి అని వెంటనే దుర్జయుడు అధికార స్వరంతో భటులను ఆజ్ఞాపించాడు. భటులు ఆమెను వెనక్కు తిప్పారు. ఆమె వాళ్లను విడిపించుకోవడానికి విధిలించుకుంది. వాళ్లు విడవకుండా గట్టిగా పట్టుకోవడంతో పట్టుతప్పలేదు. అయినప్పటికీ ఆమె దుర్జయుణ్ణి చూస్తూ, మీతో అతి ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి, అనుమతిస్తారా అని అన్నది. అతను అంగీకరించడని ఆమెకు తెలుసు. అయినా ఆశ పీడించడంతో తనకు తెలియకుండానే అడిగింది. అతను పెద్ద పెట్టున నవ్వాడు. రాజబాటలో ఒక వంచకితో మాట్లాడే అవసరం నాకు లేదు. ప్రభుత్వ శాసనాన్ని ధిక్కరించావు, చట్టాన్ని వ్యతిరేకించావు. రాజకుమారి జయమాధురిని ఎవరికో అప్పగించి నువ్వు సింహాసనాపేక్షతో మహర్షిగా నగరం చేరి రాజకుటుంబాన్ని మోసగించాలని చూశావు. ఆ తదుపరి రాజాజ్ఞను ధిక్కరించి కావలి భటుణ్ణి మోసగించి అతని దుస్తులు ధరించి పారిపోతున్నావు. దుర్జయుడు ఈ మాటలన్నీ అంటుంటే జగద కోపంగా అతన్ని చూసింది. నేను సర్వసేనాధిపతిని. మమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడితే మరింత కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని మాత్రం మరువకు అని దుర్జయుడు గర్వంతో గట్టిగా గదమాయించాడు. వెంటనే దుర్జయుడు, ఈ అసందర్భ ప్రేలాపిని తీసుకుపోండి అని భటులను ఆజ్ఞాపించాడు. దుర్జయుడి ఆజ్ఞయిన మరుక్షణం ఆమె నోరు మెదిపి మాట్లాడలేకపోయింది. తన మీద తనకే జాలి కలిగి నవ్వుకున్నది. చేసేది లేక భటుల వెనక నడిచింది జగద. విజయగర్వంతో మీసం సవరించుకొని ఒక్క ఎగురున గుర్రం మీద వాలి కళ్ళాన్ని గట్టిగా విదిలించాడు. గుర్రం విసురుగా పరుగుతీసింది. ఆ మర్నాటి ఉదయం నగారా గంట 11 కొట్టిన తరుణంలో నిందితురాలైన జగదను నిండు సభలో మహారాజు విక్రమసింహుడి ఎదుట నిలబెట్టారు. జగద కంటపడగానే సభలో గుసగుసలు బయలుదేరాయి. ఆమె చేసిన నేరం అంతా ఉన్నది ఉన్నట్టు ప్రభు సమక్షంలో వెల్లడి చేసి అటువంటి మహామారికి వెంటనే మరణదండన విధించాలని మహారాజును కోరాడు దుర్జయుడు. వెంటనే మహామంత్రి సుమంతుడు, రాకుమారి ఆచూకీ చెప్పలేని ఆమెకు, మహర్షిగా మోసగించిన ఆమెకు, సాధారణ భటుణ్ణి మోసగించిన ఆమెకు దుర్జయుడు చెప్పిన విధంగా మరణదండనే తగిన శిక్ష అని సలహా ఇచ్చాడు. తదితర న్యాయ నిర్ణేతల అభిప్రాయం కూడా జగదకు మరణదండనే సరి అయినదని తేలింది. వెంటనే మహారాజు విక్రమసింహుడు, రాజద్రోహి అయిన జగదకు ఉరిశిక్ష విధిస్తున్నాను. రేపటి రోజు సూర్యోదయంతో శిక్ష అమలు జరగాలి. అమలు జరిపే బాధ్యత వితండనగర సర్వసేనాని దుర్జయుని మీద పెడుతున్నాం అని మహారాజు విక్రమసింహుడు తీర్పిచ్చాడు. వెంటనే దుర్జయుడు, మహారాజా, నేను రాకుమారిని వెతికి తీసుకొచ్చే నిమిత్తం వెళ్ళుటకు తమ అనుమతిని పొందాను అని దుర్జయుడు గుర్తు చేశాడు. దుర్జయ, మాకింకా మతిమరుపు రాలేదు. శాసనం అమలుపరిచిన మీదటే మీ ప్రయాణం అని అన్నాడు. విక్రమసింహుని మాటను అతిక్రమించే సాహసం లేని దుర్జయుడు తలవంచి నమస్కరిస్తూ ఊరుకున్నాడు. రాజసభ నుంచి నిందితురాలుగా వెలుబడి ఉన్న జగద కారాగృహమునకు తీసుకుపోబడింది. దుర్జయుడు రెప్పపాటు కాలం యోచించి గబగబా సభలో నుండి వెళ్ళిపోయాడు. రాత్రి గడిచింది. నగారా గంట వరుసగా 5 గంటలు కొట్టింది. నిందితురాల్ని ఉరికంబం ఎక్కించాలి. భటులు ఆమెను బంధించి ఉంచిన నిర్ణీత ప్రదేశానికి వెళ్ళి ఆమెను కదిలేటందుకు వీలు పడకుండా బంధించి తీసుకెళ్లారు. ఆమెను నిర్ణీత ప్రదేశానికి తీసుకువెళ్లేసరికి మహారాజు విక్రమసింహుడు, మంత్రి సుమంతుడు, తదితర అధికారులు
పీఠాల్ని అలంకరించి ఉన్నారు. ఉరికంబం సమీపంలో దుర్జయుడు ఎర్రని వస్త్ర పేలికలను పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతన్ని సూటిగా చూసింది జగద. అతని నడుముకి ఖడ్గం వేళ్లాడుతున్నది. దుర్జయుడు ఆమె వంకే కఠినంగా చూస్తున్నాడు. జగద అతన్ని అవతలగా ఎదురుగా పీఠాన్ని అలంకరించి ఉన్న అధికార వర్గాన్ని, యమకింకరులుగా రాజాజ్ఞను అమలు జరపటానికి సిద్ధంగా ఉన్న భటుల్ని మార్చి మార్చి చూస్తున్నది. నగారా గంట వరుసగా 6 గంటలు కొట్టింది. మహామంత్రి లేచి జగదను సమీపించాడు. జగద, నీకు విధించిన ఉరిశిక్ష తప్పించమని కోరడం మినహా ఏదైనా ఆఖరి కోరిక ఉంటే మనవి చేయవచ్చు. ప్రభువులు తీర్చడానికి అంగీకరించారు అని అన్నాడు. జగద పేలవంగా నవ్వింది. మృత్యుదేవి వడిలోకి వెళ్లబోయే ముందు ఆఖరి కోరిక అంటూ ఏముంటుంది? కానీ నాలో మిగిలింది ఒకే ఒక ఆశ, అది తీరిస్తే సంతోషంతో మరణదండన అనుభవిస్తాను అని జగద అన్నది. ఏమిటది అని మంత్రి సుమంతుడు ప్రశ్నించాడు. మహాబల సంపన్నుడు, మేధావంతుడు అని ప్రభువుల మన్ననలు అందుకొని ఉన్న సర్వసేనాని దుర్జయుడితో కత్తికి కత్తి కలిపి పోరాడాలనే ఆశ మాత్రం నాలో మిగిలి ఉంది అని జగద సమాధానమిచ్చింది. జగద కోరిక తీర్చడానికి అనుమతి ఇవ్వబడింది. ఆ వెంటనే ఆమెను బంధవిముక్తిరాల్ని చేశారు. నిర్ణీత ప్రదేశం చుట్టూ చీమల బారుగా తిరుగుతున్న పరివారంను మంత్రి జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆమె కోరుకున్న ఖడ్గం ఆమెకు ఇవ్వడం జరిగింది. అందరూ అటే చూస్తున్నారు. ఉరికంబం మీద నుండి విసురుగా దూకింది జగద. చేతపట్టిన మెరుపు ఖడ్గాన్ని నిఠారుగా నిలబడి ఉద్ధృతంగా విదిలించింది. దుర్జయ, తీర్చు ఆమె కోరిక అని మహారాజన్నాడు. దుర్జయుడు తలవంచి అధికార వర్గాన్ని నమస్కరించాడు. చేతపట్టిన ఎర్రని వస్త్ర పీలికను అక్కడున్న భటుడికి అందించాడు. ఇద్దరూ విసురుగా పరిగెత్తి కత్తికి కత్తి కలిపి ఒకరినొకరు కఠినంగా చూసుకున్నారు. జగద ఉత్సాహాన్ని, అంతకు మించిన బలాన్ని కూడదీసుకొని అతనితో ఎత్తిన కత్తి దింపకుండా పోరాడుతుంది. అతన్ని ఉద్రేకంతో తరుముతోంది. పోరాటం తీవ్రంగా సాగుతున్నా కళ్ళు మాత్రం చుట్టూ ఉన్న వాళ్లను తిలకిస్తున్నాయి. క్రమేపీ ఆమె చూపు రెప్పపాటు కాలం అవతలగా నిలబడి ఉన్న దుర్జయుడి తెల్లగుర్రం మీద నిలిచాయి. సమయం కనిపెట్టి చేతపట్టిన ఖడ్గంతో చివాలున ఎగిరి తెల్లగుర్రం మీద వాలింది. గుర్రం పెద్ద పెట్టున సకిలించింది. రెప్పపాటు కాలంలో కళ్ళెం చేతపట్టి విదిలించింది. గుర్రం అప్పటికప్పుడే పరిగెత్తి చీకట్లో కనిపించకుండా పోయింది. వెంటనే దుర్జయుడు భటులను చూసి పట్టుకోండి అని అరిచాడు. భటులు వారి గుర్రాల మీదకు ఎగిరి ముందు పరిగెత్తే గుర్రాన్ని వెంటాడారు. ఇంకా ఉంది.